సముద్ర తీరంలో మత్స్యకార గ్రామం తీరం వెంట ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్న పర్యాటక రంగం సినీ పరిశ్రమను ఆకర్షిస్తోంది. సముద్ర తీరం కొత్తగా వెలసిన రిజార్ట్స్, మత్స్యకార గ్రామాలు సినిమా షూటింగ్లకు అనువుగా ఉన్నాయి. దీంతో సినీ నిర్మాతలు, దర్శకులు ఇక్కడ సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిపై అభిమానుల్లో ఉన్న ఆసక్తి తెలిసిందే. తాజాగా జయశాలి క్రియేషన్స్ బ్యానర్ పై మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించేలా నిర్మిస్తున్న దృష్ట సినిమా షూటింగ్ ను చీరాల వాడరేవు మత్స్యకార గ్రామంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో డాక్టర్ వరికూటి అమృతపాణి మాట్లాడుతూ సమాజంలో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలతో ఎంతో మంది జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. సమాజం పట్ల చైతన్యం లేకనే బాగా చదువుకున్న వాళ్లు కూడా ఇలాంటి ఆచారాలకు బలవుతున్నారని, కన్న తల్లిదండ్రులే బిడ్డలను చంపుకునే స్థితికి సమాజంలో ఇలాంటి ఆచారాలు నేటికీ ఉన్నాయని అన్నారు. అది ఎంతవరకు వెళ్తుందంటే సమాజాన్ని నాశనం చేసేవైపు పయనిస్తూ ఉంది. ఈ మూఢాచారాలని మనమందరం కూడా ఎదుర్కోవాలి. దీని మీద అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి ఈ ఆచారాల వలన సమాజం నష్టపోతుందని చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వీటిపైన మామూలుగా సినిమాలు అంటే ఒక వ్యాపారం, అలాగే వ్యాపారంతో పాటు కొంత వినోదం కల్పించి దాని ద్వారా సొమ్ము చేసుకుంటారు. కానీ ఈ జయశాలి క్రియేషన్స్ వాళ్ళు, మన సంతోష్ అండ్ టీమ్, మూఢనమ్మకాలని పారదోలే విధంగా, దీన్ని సంఘంలో అవగాహన కల్పించే విధంగా సినిమాని చేస్తా, మరి మనీ మీద వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయం మీద దృష్టి పెట్టకుండా సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నమే ఈ వీళ్ళ జయశాలి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్. మరి పేరు పేరులో తెలియదు. ది పవర్ ఆఫ్ నెగిటివ్ దుష్ట ది పవర్ ఆఫ్ నెగిటివ్ ప్రాబుల్ నేమ్ అదే సామాన్యంగా ఉండొచ్చు. దీంట్లో ఏదో చిన్న చిన్న టెక్నికల్ ఆర్ట్ వాళ్ళు కాకుండా యాక్టర్స్ కూడా, మరి ఆలీ గారు, ప్రభాకర్ గారు, మన సత్యకృష్ణన్ గారు, జీవ, వీళ్ళందరూ కూడా మనకందరికీ తెలిసిన వాళ్ళు. ఇంకా కొంతమంది కొత్త ఆర్టిస్టులతో వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఉంది చెప్పేసి, మరి మన వాడరేవులో ప్రెసిడెంట్ రమణ గారు, మరి పాస్టర్ గారు, అట్లా ఇక్కడ అందరితో వాస్తవాలకు అనుగుణంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చి తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనం ఎన్నో సినిమాలని వినోదం కోసం చూస్తూ ఉన్నాం, కానీ ఈ దెయ్యాలు దేవుడు దగ్గరికి వచ్చేసరికి ఈ దెయ్యాల విషయంలో వీళ్ళకి ఒక మంచి అవగాహన ఉన్నట్టు నాకు తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ దెయ్యాల పైన కానీ మూఢనమ్మకాల మీద కూడా నిజంగా దెయ్యాల గురించి మన సంతోష్ చెప్పినా, నేనైతే వాళ్ళని దేవుళ్ళుగా, దైవదూతలుగా నేను వాళ్ళని భావిస్తాను. మనకు తెలుసు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నాని. వీళ్ళు నిజమైన సేవకులు, నిజమైన దేవుళ్ళలాగా నేను భావిస్తూ, సంఘంలో ఎట్లా ఉందంటే ఒకళ్ళు కోడిని బలిస్తున్నారు, అది రైట్ అనుకుంటున్నాం మనం, దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. చివరికి నిన్న మదనపల్లిలో మనుషులను బలిచ్చే పరిస్థితి దాకా వచ్చింది. ఆ మూఢనమ్మకాలు ఎక్కడికి పోయినాయి అంటే కన్న తల్లిదండ్రులు కూతురును కూడా చంపేసే పరిస్థితి పోయింది. దీన్ని మనం మొదట్లోనే ఇలా పిల్లి ఎదురొచ్చిందని అపశకనం అనుకునే దగ్గర నుంచి మనం ఆపగలిగితే, మన సొంత తల్లిని మన్నమోపిల్లు ఎదురు రాకూడదని స్థాయి నుంచి మనుషులను చంపుకునే వరకు వస్తున్నాం. వీటన్నిటినీ మొదట్లోనే తుంచి వేసినట్టయితే, మొక్కలోనే మనం దాన్ని తీసివేసినట్టయితే అవి మానుగా పెరిగి ఈ చేతబడితో కొంతమందిని చంపేసేస్తూ ఉన్నారు. గుప్త నిధుల కోసం తవ్వుతున్నారు, కన్న బిడ్డలు చంపుకుంటున్నారు. ఈ పరిస్థితిని బయటకు తీసుకురావాలంటే
ఇలాంటి జైశీల క్రియేషన్స్ ఇలాంటి ఎన్నో సంస్థలు ముందుకొచ్చి ప్రయత్నం చేసినప్పుడే ఈ సంఘాలు బాగుపడతాయి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివల్స దేవరాజు మాట్లాడుతూ ఇప్పటికే వాడరేవు తీర ప్రాంతంలో నిర్మించిన క్రాక్ మూవీ ప్రజల ఆదరాభిమానాలు పొందడంతో సినీ ప్రముఖులు షూటింగ్స్ చీరాల ప్రాంతంలో తీయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. సినిమా షూటింగ్ల వల్ల పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నిర్మాణానికి చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు నిర్మాత దర్శకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ మా వాడరేవుని మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి ఉపాధి రావడం రావచ్చు. అదేవిధంగా చీరాల పేరు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చీరాల సినిమా ఇండస్ట్రీలో కూడా మా చీరాలని పరిచయం చేస్తున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ సంతోష్ కుమార్ గారికి. అదేవిధంగా మనకు ఉపాధి కావచ్చు. రెండోది యువతకి చాలా వరకు ఏదో ఒక ఈ ప్రొడక్షన్ అయిపోయేదాకా హోటల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, పర్యాటక రంగంలో కూడా బాగా అభివృద్ధి సాధిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా టూరిజం చీరాల్లో షూటింగ్ జరుగుతుంది చూద్దాం వెళ్దామని వచ్చి చీరాలకు మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సబ్జెక్ట్కి వచ్చేసరికి మంచి ఒక కమర్షియల్ ఓరియంటెడ్ కాకుండా సమాజానికి ఏదైనా మనం చేద్దాం, సమాజంలో ఒక మార్పు తెద్దాం అని ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి నిర్మాతలకు దర్శకత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదర అభిమానాలు పొందాలని, ప్రొడక్షన్ మంచిగా వచ్చి షూటింగ్ త్వరగా మీకు అన్ని అనుకూలంగా వచ్చి వాతావరణంతో సహా బాగా జరిగి మా చీరాల పేరుని మరింతగా చూపించాలని కూడా కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రొడక్షన్ డైరెక్షన్ వాళ్ళకి మరియు ప్రతి ఒక్క టెక్నికల్ పర్సన్కి కూడా చీరాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సొసైటీలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి ఎట్లా ఉందంటే తెలివి గలవాడు తెలివి తక్కువవాడిని దోచుకోవటానికి ఏయో ఒక ఈ చెప్తారు పూజలు పునస్కారాలు ఇవన్నీ అవి కరెక్ట్ కాదు. నేను ఒక చరిత్ర పరిశీలిస్తే తెలివి గలవాడు ఏం చేస్తున్నాడు, తెలివి తక్కువని పుస్తకాలు చదవకూడదు, లేకపోతే వేదాలు చదవకూడదు, సీసాలు పోస్తారు, ఇంకోటి పోస్తారు. అంటే చదువుకుంటే జ్ఞానం వచ్చింది మన మాట ఎన్నరో, అందుకని చదువుకు దూరంగా చేశారు. ఈ మూఢనమ్మకాలతోటి ఆడిటితోటి ఈడితోటి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉంచటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ సమాజం. దానికి వ్యతిరేకంగా మారందే ఈ సొసైటీ మారదు. లేకపోతే మనకి అంతర్గతంగా ఉన్నటువంటి ఈ దేశంలో అంతర్గత కులాలు మతాలతో దీంతో ఆచారాలతో అభివృద్ధి జరగదు. ఎక్కడ వేసిన గొంగళి ఒక ఒకళ్ళేమో ర్యాకెట్ యుగంలాగా దూసుకొని వెళ్తారు, ఒకళ్ళేమో తిండికి తెప్పలు లేకోకుండా వెట్టి చాకరీ చేస్తూ ఉంటుంటారు. ఇంత వ్యత్యాసం ఈ దేశంలోనే ఉంది. దీన్ని తగ్గించాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాలని పారద్రోలటానికి ఇలాంటి పిక్చర్స్ ఉపయోగపడాలని, అది ఈ ప్రాంతంలో ఎన్నిక చేసుకోవటం కూడా చూసారా ఇప్పటికీ ఆ గుడిసెలు ఆ కథ ఎంత లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రాష్ట్రానికి దేశానికి బడ్జెట్ ఉన్నా ఈ రోజుకి వీళ్ళకి పక్కా ఇళ్ళు లేవు అని అంటే ఈ పాలకులు ఈ విధానము ఎంత ఇదిగా ఉందో అర్థమవుతా ఉంది. సినిమా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ దయ్యాలు సమాధుల్లో లేవని సమాజంలోనే ఉన్నాయని చెప్పారు. మనిషి ఆలోచనల్లో పుట్టిన మూఢ రుగ్మతల దయ్యాలు వదిలించుకుంటే మంచి సమాజం అభివృద్ధి అవుతుందన్నారు. ఈ సినిమాలో నూతన నటీనటులుగా ఆర్ విజయ్, వడ్డే మహేశ్వరి అగర్వాల్ ముస్కాన్లు నటిస్తున్నారని అన్నారు. ప్రముఖ నటులు సత్యకృష్ణ, జీవా, ఆలీ, బాహుబలి, ప్రభాకర్ కూడా నటిస్తున్నారని చెప్పారు. సినిమా సన్నివేశాల చిత్రీకరణలకు వాడరేవు సముద్ర తీర ప్రాంతం అనువుగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వాడరేవు మాజీ సర్పంచ్ చెరిపిల్లి రమణ, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ కుమార్, సినిమా డైరెక్టర్ కుమార్ రాజా, కెమెరామెన్ మురళి, మ్యూజిక్ డైరెక్టర్ ధర్మశాలి, పేర్లి నాని, గోశాల అశోక్ పాల్గొన్నారు. జయశాలి క్రియేషన్స్ బ్యానర్ మాది తొలిసారిగా ఒక మంచి సినిమా నిర్మిస్తున్నాం. సాంఘిక మెసేజ్, ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా మాది. ఈరోజు సమాజంలో ఇప్పటి వరకు దయ్యంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. చనిపోయిన వారు సమాజంలో నుంచి దయ్యాలుగా వచ్చి మనుషులపై పడి వాళ్ళని పీడిస్తారని, చంపుతారని, పగ తెచ్చుకోవడానికి కూడా దయ్యాలు వస్తాయని, ప్రేమించిన వారి కోసం దయ్యాలు వస్తాయని ఎన్నో సినిమాలు తీస్తారు. దయ్యాలు అనేవి సమాధుల్లో ఉంటాయని ఇప్పటివరకు చెప్పారు. కానీ సమాజంలో 9 నెలల పసిబిడ్డను కూడా వదలకుండా అత్యాచారం చేసి చంపారు. ఒక ఆడపిల్ల ఉద్యోగానికి వెళ్ళి వచ్చేస్తుంటే చంపి కాల్చేశారు.
జూనియర్ డాక్టర్ 9 గంటలకు బస్ స్టాప్లో ఉంటే అత్యాచారం చేసి నడి రోడ్డు మీద నగ్నంగా విసిరేశారు. డబ్బు కోసం చంపుతున్నారు, పదవుల కోసం చంపుతున్నారు, పీఠాల కోసం చంపుతున్నారు. ఇవన్నీ చేసింది సమాజంలో ఉన్న దయ్యాలు కాదు. అసలు నన్ను అడిగితే దయ్యం సమాజంలో లేదు, సమాజంలో ఉంది. మనుషులు చూస్తున్నది, సినిమా వాళ్ళు చూపిస్తున్నది అది దయ్యంగానే కాదు. అసలు దయ్యం ఉంది, దేవుడు ఎలా ఉన్నాడో దయ్యం కూడా ఉంది. ఆ దయ్యం ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపిస్తుంది. చిన్ననాడు ఒకరి బాక్సులో కర్రీ మరొకళ్ళు వేసుకొని తిని వాడు ఏ కులం ఏ మతం ఆలోచించని పసితనం, అప్పుడు మనిషి దైవం. ఎదిగిన తర్వాత వీడే కులం వాడే కులం, వీడే మతం వాడే మతం, వీడే పార్టీ వాడే పార్టీ, వీడే దేశం వాడే దేశం, ఇవన్నీ మనుషుల్లో పుడుతున్నాయంటే మనుషులకు పట్టింది ఒక దయ్యం. ధనం పేరుతో పట్టింది ఒక దయ్యం, కామం పేరుతో పట్టింది ఒక దయ్యం. వీటినే ఈ మూవీలో చూపించాలనుకుంటున్నాం. నిజంగా కథ విన్న ప్రతి ఒక్కరు చాలా బాగా స్పందిస్తున్నారు. అలీ గారు అయితే చాలా ఇన్స్పైర్ అయ్యారు, అలాగే బాహుబలి ప్రభాకర్ గారు ఇందులో నటిస్తున్నారు, జీవా గారు నటిస్తున్నారు, అదేవిధంగా సత్యకృష్ణన్ గారు నటిస్తున్నారు. కనుక మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాను సపోర్ట్ చేసి ఈ మంచి మెసేజ్, చాలా అద్భుతమైన మెసేజ్, ప్రతి టెక్నీషియన్ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు, ఇదొక మంచి హిట్ అవుతుంది, బాహుబలిని మించిన సినిమాగా వస్తుందని అందరూ అంటున్నారు. కథ విన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా సంతృప్తితో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు ఈ సినిమా అతిపెద్ద హిట్ అవ్వబోతుంది అని. ఇకపోతే మరి డిఓపి గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఈ సినిమా ద్వారా నేను ఒక అవార్డు కొడతాను అని ఆయన చాలా నమ్మకంగా చెప్తున్నారు. సో మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి డాక్టర్ గారు రావడం, మిగిలిన మిత్రులందరూ రావడం, ప్రెసిడెంట్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది.